ఎన్నో సంవత్సరాల తర్వాత పోరాడితే ఈరోజు మనకు తెలంగాణ మనకు సాధ్యమైంది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ప్రజలు తెలంగాణ ఏ రకంగా ఉండాలి, తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందాలి, తెలంగాణలో ఈరోజు ఇతర రాష్ట్రాలతో పాటు అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు మనం సమిష్టిగా ఎదుర్కోవాలంటే మనందరం ఆలోచన పరంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు అదే పని చేసి చూపిస్తున్నారు. అందరినీ కూడా సమాయత్తం చేసి వనరుల్ని ఇక్కడ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి వారు చేసే ప్రయత్నాలతో పాటు మీరు కూడా తెలంగాణ అభివృద్ధికి మీరు కూడా పాటుపడాలి. నేను ఏ రకంగా పాటుపడాలి, తెలంగాణ గురించి సంబంధించిన మేధావులందరూ కూడా ఈరోజు అందరూ కూడా సమావేశమై వాళ్ళ వంతు వాళ్ళకు కృషి చేయాలి. ఏ రకంగా నా వంతు నేను ఏ రకంగా తెలంగాణ అభివృద్ధికి ఒక బంగారు తెలంగాణని నిర్మించడానికి నా వంతు నేను ఏమి చేయబోతున్నానని ఆలోచన ఇప్పటి నుంచి అందరిలో మొదలు పెట్టాలి. కాబట్టి ఈ శుభ సందర్భంలో చాలా సంతోషం, R9 మీడియా వాళ్ళు ఒక సోషల్ డెవలప్మెంట్ ఫిలిం ఫెస్టివల్, అంటే తెలంగాణలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, తెలంగాణను ఏ రకంగా అభివృద్ధి చేయాలి, అందులో ముఖ్య అంశాలు ఏమిటి అని అలాంటప్పుడు వాళ్ళందరినీ మేధావులు సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఫిలిం మాధ్యమం ద్వారా సమస్యలు ఏంటి, ఆ సమస్యలను ఏ రకంగా మనం అధిగమించవచ్చు, ప్రణాళికలు ఏ విధంగా రూపొందించాలి, ఈవేళ తెలంగాణలో మనకి ఏమేమి వనరులు ఉన్నాయి అవన్నీ మనం తెలుసుకొని ఒక బంగారు తెలంగాణకి మనం అందరం పునాది వేయవలసిన అవసరం ఎంత ఉంది. మరి ఈ శుభ సందర్భంలో R9 మీడియా వాళ్ళు ఒక వినూత్న తరహాలో ఒక సోషల్ డెవలప్మెంట్ ఫిలిం ఫెస్టివల్ని వాళ్ళు చేయబోతున్నారు. అంటే ఈ ఫిలిం ఫెస్టివల్లో మీరు మీకున్న ఆలోచన, మీకున్న మేధాశక్తి అనండి, మీకున్న నైపుణ్యాన్ని, తెలంగాణ గురించి మీకు ఏదో ఒక కొన్ని ఆలోచన అన్నీ కూడా ఫిలిం మాధ్యమంలో చిత్రీకరించి అనే 11-12 నిమిషాల పాటు ఒక ఫిలిం రూపంలో మీరు ఏదో మాధ్యమం ద్వారా ఏదో విధంగా ఒక ఫిలిం రూపంలో మీరు చిత్రీకరిస్తే మనం వాట్సాప్లో చాలా ఫిలిం చూస్తున్నాం, అందరు కూడా ఈ సెల్ ఫోన్ ద్వారానే కొన్ని ఫిలిమ్స్ తయారు చేసేసి వాట్సాప్లో పెడుతున్నారు. అదే కాకుండా అదే రీతిలో మా ఆలోచన ఏంటంటే, ఈ ఆర్గనైజర్స్కి ఆలోచన ఏంటంటే, ఫిలిం రూపంలో 10-12 మినిట్స్ ఫిలింలో మీరు తయారు చేసి తెలంగాణ భవిష్యత్తు గురించి, తెలంగాణ గురించి ఉన్న వనరుల గురించి, తెలంగాణ నుంచి ఏ రకంగా అభివృద్ధి చేయాలి, అందులో సమస్యలు ఉన్నాయి, మరి ఆ సమస్యలను ఏ రకంగా మనం అధిగమించవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమం ఈరోజు చేయబోతుంది మన ముఖ్యమంత్రి గారు, కాబట్టి వారి యొక్క ఆలోచనకి అనుగుణంగా సినిమా రూపంలో ఫిలిం రూపంలో కూడా మీరందరూ కూడా ముందుకొచ్చి షార్ట్ ఫిలిమ్స్ని మీరు తయారు చేసి షూట్ చేసేసి ఈ సంస్థకు పంపిస్తే దాన్ని మళ్ళీ స్క్రీన్ చేసి దానికి ఒక ఎక్స్పర్ట్స్ అంతా చూసి కావలసిన దానికి అవార్డ్స్ కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ సందర్భంలో R9 మీడియాని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళ ఒక మంచి ఆలోచనతో ప్రజల్లో ఒక స్పందన, వాళ్ళలో స్పందన ఉంచే విధంగా ఆలోచించే విధంగా అందరూ కూడా ఆలోచించి తెలంగాణని బంగారు తెలంగాణని ఏ రకంగా నిర్మించాలి, ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, అది మీరు చిత్రీకరిస్తే మీ ఆలోచనలు మీరు ఒక ఫిలిం రూపంలో అందిస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. ఓకే, వెల్ ద ఛాలెంజ్ బిఫోర్ యూ ఈస్, ద టాస్క్ బిఫోర్ యూ ఈస్ మేక్ ఎ ఫిలిం దట్ విల్ చేంజ్ ద వరల్డ్. యూ హ్యావ్ టు మేక్ ఇట్ అండ్ స్పెసిఫికలీ టాక్ అబౌట్ తెలంగాణ, హౌ యూ కెన్ బ్రింగ్ అబౌట్ a golden Telangana. All the best in your efforts.